వంద రోజుల్లో ఎంతమంది ఉపాధి కోల్పోయారంటే ఇందాకే చెప్పాను మీకు, దాదాపు 100,000 మంది కోల్పోయారు. అలాగే వీళ్ళు 4 లక్షల ఉద్యోగాలు విలేజ్ వాలంటీర్స్కి ఇస్తామని చెప్పారు. దీంట్లో నాకు ఇదే హాల్లో చాలామందితో మాట్లాడితే ఈ 4 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారంటే ఆల్రెడీ అంటే ప్యారలల్ వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నారు. ప్యారలల్ వ్యవస్థ అంటే ఆల్రెడీ మనకి పంచాయతీ చాలామంది ఉన్నాయి, ప్యారలల్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు దానికి సంబంధించి. ఇవన్నీ కాకుండా వైసీపీ క్యాడర్ని అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి రెడీ చేయడం కోసం ఈ విలేజ్ వాలంటీర్స్ అని పెట్టారు. కానీ నిజంగా విలేజ్ వాలంటీర్స్ వాళ్ళ పని ఏంటని చూస్తే వస్తువులు ఇవ్వడం వాళ్ళకి ఏమో కరెక్ట్ అని కొరియర్ సర్వీస్లా ఉంది. అది విలేజ్ వాలంటీర్స్ అంటే అందరిని కూర్చో కొరియర్ సర్వీస్లా పెట్టుకున్నారు మీరు. వైసీపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, మీరు ఇదే పద్ధతులు వెళ్తే తెలుగుదేశం వారి జన్మభూమి కమిటీలు ఎంత దెబ్బతీసినాయో మీ విలేజ్ వాలంటీర్స్ కమిటీ కూడా అంతే దెబ్బతీసి విలేజ్ని పల్లెటూరి వాతావరణాన్ని విలేజ్ వాతావరణాన్ని మీరు ధ్వంసం చేసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు.